దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిదినం దైవ సన్నిధి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మరియు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క దినమున పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనాకారుడైన దావీదు రాసినటువంటి 52వ దావీదు కీర్తన 8వ వచనాన్ని చదువుతున్న దయచేసి వినాలని మనవి చేస్తున్నా. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. బైబిల్ గ్రంథంలో చక్కని మాట మనం చూస్తున్నాం. దావీదు మహారాజు తన జీవితంలో ఒలివ చెట్టునకు పోల్చుకుంటా ఉన్నాడు. ఒలివ చెట్టు అనగానే అర్థం చేసుకోవాలి మనం, అది నిరంతరము జీవించే చెట్టు, దానికి ఎప్పుడూ చావు లేదు. దాదాపుగా అది ఏ కాలంలోనైనా పచ్చగానే ఉంటుందన్నమాట. ఈ ఒలివ చెట్టుకు దావీదు ఎందుకు పోల్చుకున్నంటే, దీని యొక్క లక్షణాలు, 3 లక్షణాలు ఈ రోజున నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి ఒలివ చెట్టులో ఉన్న 3 లక్షణాలు ఏంటి? బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఒలివ చెట్టు అనగానే మనకి అర్థమయ్యే విషయం, ఒక దగ్గర స్థిరముగా ఉండేది చెట్టు. అది ఏ చెట్టు అయినప్పటికీ కూడా ప్రతి చెట్టు కూడా ఒకే స్థానంలో అది 8 సంవత్సరాలని స్థిరంగా ఉంటుంది. ఒలివ చెట్టు కూడా అది 8 సంవత్సరాలను ఒకే స్థానంలో స్థిరముగా ఉంటుంది. అంటే ఒలివ చెట్టు స్థిరమైనటువంటి స్థానంలో ఒకే దగ్గర ఎలాగైతే ఉంటుందో అదే ప్రకారంగా విశ్వాసుల యొక్క జీవితాల్లో కూడా స్థిరంగా ఉండాలి. ఏంటి స్థిరంగా ఉండాలి మన జీవితాల్లో అని దావీదు మహారాజు 119వ కీర్తనలో ఓ చక్కని మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 5వ వచనాన్ని చదువుకుందాం. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అని ఆయన మాట్లాడుతున్నాడు. దావీదు తన ప్రవర్తన దేవుని విషయంలో దేవుని వాక్యానుసారంగా స్థిరపరచుకోవడానికి ఇష్టపడేవాడు. ఎందుకంటే ఆయన కోరుకున్నాడు, దేవా నా ప్రవర్తన అస్థిరమైందిగా ఉండకూడదయ్యా, నా ప్రవర్తన స్థిరముగా ఉండాలి నీలో అని చెప్పి కోరుకున్నాడు. అందుకని ఒలివ చెట్టునకు అతను పోల్చుకుంటూ ఉన్నాడు. ఆ ఒలివ చెట్టు ఎలాగైతే స్థిరంగా ఉంటుందో నేను నీ మందిరంలో స్థిరంగా ఉండాలి. కనుక ఆ రోజుల్లో చాలామంది దేవుని యొక్క మందిరంలో స్థిరమైనటువంటి ప్రవర్తన కలిగిన వారుగా లేరు. ఒకరు ఆరాధన చేస్తే మరొకరు ఆరాధించే వాళ్ళు కాదు, ఒకరు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే మరొకరు ప్రార్థన చేసేవాళ్ళు కాదు. కనుక ఈ విధంగా దేవుని యొక్క మందిరం చాలామంది మానివేస్తూ దేవుని యొక్క సంఘంలోకి రాకుండా ఉన్నటువంటి దినాలు అవి. వాస్తవానికి మనం చూస్తున్నాం ఈ వాక్య భాగంలో నేనైతే అనే మాట వాడాడు. ఆయన వ్యక్తిగతంగా తనకు తానే మాట్లాడుకుంటా ఉన్నాడు. ఆ విషయం ఏంటంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలె చెట్టు వలె ఉన్నాను. అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు ప్రార్థనకు రాకపోయినా, ఎవరు దేవుని ఆరాధించకపోయినా, ఎవరు దేవుని స్తుతించకపోయినా, ఎవరు దేవుని నామాన్ని ఘనపరచకపోయినా, తన జీవితంలో తను దేవుని ఆరాధించడం మానలేదు, తను దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించడం దావీదు మానలేదు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, చెట్టు స్థిరంగా ఉంటుంది, అలాగే మన ప్రవర్తన స్థిరపరచబడి ఉండాలి, మన హృదయం స్థిరపరచబడి ఉండాలి, మన మనసు స్థిరపరచబడి ఉండాలి. ఇక 2వ విషయంలోకి మనం వెళుతున్నప్పుడు, ఆ ఒలివ చెట్టు పచ్చని ఒలివ చెట్టు అనే మాట రాయబడ్డది. పచ్చదనం అనేటటువంటిది ఆశీర్వాదానికి గుర్తుగా మనకు కనపడతా ఉంది. ఈ ఒలివ చెట్టు దగ్గర లేకపోతే ఒలివ మొక్కలని దేవుడు మనకిచ్చిన గర్భఫలంతో పోల్చాడు. అంటే గర్భఫలం అనేటువంటి మన యొక్క పిల్లలు, లేక మన కుటుంబాలు, మన సంఘము, మన సహవాసము, లేకపోతే క్రైస్తవ కుటుంబాలు దేవుని యొక్క బిడలైనటువంటి వారందరూ కూడా వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. దావీదు యొక్క ముఖ్యమైన ఉద్దేశం కూడా అంతే. దేవుని మందిరానికి వెళ్ళే నేను, దేవుని ఆరాధించే నేను, దేవుని స్తుతించే నా బ్రతుకులో నా జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలి. చూడండి, మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నప్పుడు 21వ దావీదు కీర్తన 3వ వచనం, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము ఉంచి ఉన్నావు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో ఉంది. చూసారా, దావీదు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడో,
ఆశీర్వాదములు తీసుకొని దేవుడు దావీదునికి ఎదురుగా వస్తా ఉన్నాడు. నిజంగా చూడండి, మనం ప్రార్థన చేయక ఆశీర్వాదాలు తక్కువ అవుతున్నాయి, కానీ ప్రార్థించే ప్రతి ఒక్కరికి దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చేటటువంటి వాడే. ఈ ఒలివ చెట్టు యొక్క పచ్చదనము ఎలాగైతే ఉందో తన యొక్క బ్రతుకులో తన జీవితంలో పచ్చదనములాగా ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి దావీదు యొక్క ముఖ్య ఉద్దేశం. ఎఫెసీ పత్రిక 1:3-4 వచనాలు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడునుగాక, ఆయన క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అనే మాట రాయబడి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసు క్రీస్తు వారు మన కొరకు చేసిన త్యాగం బహు గొప్పది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడం కొరకు యేసు ప్రభు వారి లోకానికి శరీరధారిగా వచ్చి మన కొరకు శిలువలో ఘోరమైన మరణాన్ని అనుభవించి మన ఆశీర్వాదం కొరకు ఆయన శిలువ మ్రాను మీదకి ఎక్కి శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు. ఈ పచ్చని ఒలివ చెట్టు ఆశీర్వాదానికి సాదృశ్యం కనపడతా ఉంది. దావీదు మహారాజు యొక్క జీవితం పచ్చని ఒలివ చెట్టుతో పోలిస్తే ఈరోజు మన జీవితాన్ని కూడా మనం పోల్చుకుంటే, దేవా నన్ను కూడా పచ్చని ఒలివ చెట్టు వల్ల మార్చునైనా అని నీవు నేను ఎందుకు ప్రార్థించకూడదు? తప్పనిసరిగా మనం ప్రార్థించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదకరమైన జీవితం కొరకు ప్రార్థించాలి. ఏ ఆశీర్వాదం అంటే, ఆశీర్వాదములో రెండు రకాలున్నాయి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములతో దేవుడు మనల్ని నింపునుగాక. దావీదును ఆశీర్వాదకరముగా చేసిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వాదకరముగా దేవుడు చేస్తాడు. ఒక మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యంలో లేవియకాండం 24:4, మరియు యెహోవా మోషేకి ఎలాగ సెలవిచ్చను, దీపం నిత్యం వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్ష గుడారములో ప్రదీపాలు వెలిగించాలి. ప్రత్యక్ష గుడారం ఎప్పుడు కూడా చీకటిగా ఉండటానికి వీల్లేదు. ఆ ప్రత్యక్ష గుడారం దేవుని యొక్క వెలుగు చేత నింపబడాలి, దేవుని యొక్క మహిమ చేత నింపబడి ఉండాలి. అయితే దేవుడు ఇశ్రాయేలుకు ఒక మాట ఆజ్ఞాపిస్తున్నాడు, ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళండి, ఆ అచ్చము దంచి తీసినటువంటి ఆ యొక్క ఒలివ నూనె ప్రదీపాలు వెలిగించడానికి తీసుకుని రండి అని చెబుతున్నాడు. విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఎప్పుడైతే మనం బలిగా అర్పించి ప్రార్థన చేస్తున్నామో, మన ప్రార్థన జీవితం నూనెకు సాదృశ్యంగా ఉంది. మనము విరిగి నలిగిపోయినటువంటి మన జీవితము ఇక్కడ దంచి తీసినటువంటి ఆ ఒలివ నూనెకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. దావీదు తన జీవితంలో 51:17 అంటాడు కదా, విరిగి నలిగిన మనసు నీకు ఇష్టమైన బలయ్యా, కనుక నా విరిగి నలిగిన హృదయాన్ని దేవా నీకు అర్పిస్తున్నాను దేవా అని చెప్పి దావీదు పూర్తిగా దేవునికి సరెండర్ అయిపోయి సమర్పించుకున్న ఆ రోజున ప్రార్థన చేశాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలో తెలుసా? అచ్చము దంచి తీసిన ఒలివను తెచ్చినప్పుడు ప్రత్యక్ష గుడారములో ఏ విధంగా దీపాన్ని వెలిగించారో అదే ప్రకారంగా మన జీవితాలు కూడా విరిగి నలిగిన మనసుతో చేసిన ప్రార్థన జీవితాలను ఆశీర్వాదకరంగా ఉంచుతుంది. కనుక ఇక్కడ దావీదు మహారాజు పలుకుతున్న మాట, నేనైతే ఎవరి సంగతి నాకు అవసరం లేదు. కొంతమంది వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, కానీ దావీదు ఎవరి కొరకు ఆలోచించలేదు. నేనైతే నా మట్టుకు నేనైతే, నీ జీవితంలో ఇలాంటి అనుభవం నీకు ఉండాలి. ప్రభువా ఎవరి సంగతి నాకు అవసరం లేదనైనా, నేనైతే ప్రార్థన చేస్తా, నేనైతే బైబుల్ చదువుతా, నేనైతే ఆత్మీయంగా జీవిస్తా, నేనైతే పరిశుద్ధంగా జీవిస్తా, నేనైతే పరలోకానికి సిద్ధపడతా, నేనైతే నా జీవితంలో మందిరానికి వస్తా, నేనైతే నా జీవితంలో నీకు చేయవలసినటువంటి పరిచర్య చేస్తా, నేనైతే నేనైతే నేనైతే. ఇశ్రాయేలు 12 గోత్రాలు కూడా ప్రతి విశ్రాంతి దినమున లేకపోతే దేవుని యొక్క ఆరాధన దినమున అందరూ మందిరాన్ని రావాలి. కానీ ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా వారి వారి పనులు కల్పించుకొని మందిరానికి రాకుండా ఆరాధన చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు దావీదు మాట పలుకుతున్నాడు, ప్రభువా ఎంతోమంది మందిరాన్ని రాకుండా వెళ్ళిపోతూ ఉన్నారు, నేను అలాగ చేయను ప్రభువా, నేనైతే నీ మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని చెప్పి ఆ రోజున తీర్మానం చేసుకొని ఆ చెట్టు సాదృశ్యాన్ని తీసుకొని నేను అలా జీవిస్తానయ్యా, ఆ చెట్టు స్థిరంగా ఉంది కదా ఒక దగ్గర, అలాగే నీ మందిరంలో స్థిరంగా ఉంటాను, అలాగే నా జీవితంలో నేను ఆశీర్వాదకరంగా ఉంటాను, నేను
అచ్చము దంచి తీసిన ఒలివ నూనెలాగా విరిగి నలిగినటువంటి హృదయాన్ని బలిగా అర్పించి ప్రార్థన చేస్తానయ్యా అనే తీర్మానంతో అతడు తన ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. యేసు ప్రభువారు కూడా మనం చూసినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన ఒలివల కొండకు వెళ్ళాను. యేసు ప్రభువారు ఈ లోకములో శరీరధారిగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతిరోజు ఒలివల కొండ మీదకి వెళ్ళి ఆ ఒలివల కొండ మీద రాత్రంతా ప్రార్థన చేసి ఉదయకాల సమయంలో ప్రజలను ఆయన స్వస్థపరచడానికి లేక వారి జీవితాలు బాగు చేయడం కొరకు ప్రభు అయిన యేసు సమాజ మందిరాలకు వచ్చేవాడు. కానీ ముందు ఎక్కడికి వెళ్ళేవాడు ప్రతిరోజు అంటే ఆయన ఒలివ కొండకు వెళ్ళేవాడు. ప్రభువు కూడా ఆ ఒలివ చెట్ల యొక్క అనుభవాన్ని కోరుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ కొండ మీద ఎక్కువగా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఒకవేళ ఒలివల కొండలు మన దగ్గర లేకపోవచ్చు, కానీ మన జీవితంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఉన్న స్థలములో ఉన్న స్థానములో నీ ఉన్నటువంటి ఉన్న పాటున నీ జీవితంలో ప్రభువునకు నువ్వు ప్రార్థన చేసిన ఆరాధించిన ప్రభువునకు నువ్వు అనుకూలంగా నీ జీవితాన్ని మార్చుకున్న నీ జీవితాన్ని కూడా ప్రభు ఇష్టపడతాడు ఈ యొక్క దినమున. కనుక దేవుని యొక్క వాక్యములో మరి ఏ విధంగానైతే నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని చెప్పి దావీదు మహారాజు కోరుకొని నేను నీ కృపయందు నమ్మకం ఉంచి ఉన్నానని చెప్పి అన్నాడో అదే ప్రకారంగా మన జీవితాల్లో కూడా దేవుని కృపయందు నమ్మకం ఉంచుదాం. దావీదు మహారాజు యొక్క జీవితాన్ని మాదిరికరంగా తీసుకొని పచ్చని ఒలివ చెట్టులాగా మనం కూడా దేవుని మందిరంలో చేయవలసిన సేవ పరిచర్య ప్రార్థనలు చేస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. అలాంటి గొప్ప కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని చెప్పి దావీదు మహారాజు మాట్లాడినట్టుగా మా జీవితాల్లో కూడా నీ వాక్యానుసారంగా మా ప్రవర్తన స్థిరపరచండి నాయన. ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వండి. అచ్చము దంచి తీసిన ఒలివ నూనె ప్రదీపాల్లో పోసి వెలిగించినట్లుగా మా బ్రతుకులు ప్రార్థనని నూనెతో వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీ రాకడ కొరకు సిద్ధపరచండి, బలపరచండి. దేవా, వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించండి, వారి కుటుంబాలు ఆశీర్వదించండి, నీ మహిమ కొరకై వాడుకొనండి. యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.